సో ఫ్రెండ్స్ మీ యొక్క జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఆల్మోస్ట్ అయితే అన్ని కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో ఇంకొన్ని డేస్ లో మీకు రిజల్ట్ అనేది మీకు వస్తుంది అండ్ మీ యొక్క ర్యాంక్ కూడా మీ చేతిలో అయితే ఉంది. సో ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ని బేస్ చేసుకుని మనకి ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ అయితే సీట్ ఇస్తాయి. కానీ జేఈ మెయిన్స్ మీకు లో పర్సంటేజ్ వచ్చినట్లయితే మీకు కొన్ని ఎన్ఐటీస్ అయితే పాసిబుల్ అయితే ఉన్నాయి. అలాగే జేఈ మెయిన్స్ లో మీకు చాలా లో పర్సంటేజ్ వచ్చినట్లయితే మీకు ఏమేమి యూనివర్సిటీస్ వస్తాయి అని చెప్పేసి వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లో ఎవరైతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అపియర్ అయ్యారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వీడియో వాళ్ళకి ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతుంది. సో బైండింగ్ అప్ ద వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ యు లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకొన్ని రోజుల్లో జేఈ అడ్వాన్స్డ్ కూడా మనకు కంప్లీట్ అవబోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే కౌన్సిలింగ్. సో మీకు నచ్చిన కోర్స్ మీకు నచ్చిన కాలేజ్ లో మీరు చేయాలి అంటే ఫస్ట్ మీకు ఏ కాలేజ్ వస్తుంది ఏ కోర్స్ వస్తుంది అని చెప్పేసి మీరు అయితే తెలుసుకోవాలి. సో ఇది ఎలా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో స్పాన్సర్డ్ అయిన afterjee.com ద్వారా మీరు అయితే తెలుసుకోవచ్చు. సో ఏం లేదు, మీరు ఫస్ట్ ఈ వెబ్సైట్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ యొక్క నేమ్, మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్, మీ యొక్క ర్యాంక్, మీ యొక్క స్టేట్, సో ఇట్లాగా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా అయితే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు మరలా లాగిన్ అయితే అవ్వండి. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు డెమోగా మీకు 6 ప్రోగ్రామ్స్ అనేది అక్కడ విజిబుల్ అయితే అవుతాయి. సో మీరు జోసాలో పార్టిసిపేట్ చేసే అన్ని కాలేజెస్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు 349 రూపీస్ పెట్టి ఒక ప్లాన్ అయితే పర్చేస్ చేయాలి. సో మీరు వన్స్ ఈ యొక్క ప్లాన్ మీరు పర్చేస్ చేసిన తర్వాత సో జోసాలో పార్టిసిపేట్ చేసే ఇన్స్టిట్యూట్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అక్కడైతే విజిబుల్ అయితే అవుతాయి. సో ఈ యొక్క ప్రెడిక్షన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ ర్యాంకింగ్ అనమాట. సో వన్స్ మీరు మీ యొక్క ప్లాన్ ని పర్చేస్ చేసిన తర్వాత అక్కడ కోర్సెస్ వచ్చేసి బేసిక్ గా 3 కలర్స్ లో అయితే మీకు విజిబుల్ అయితే అవుతాయి. ఫస్ట్ వచ్చేసి రెడ్, రెడ్ అంటే మీకు ఆ కోర్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీకు అయితే రాదు. అండ్ సెకండ్ వచ్చేసి ఎల్లో, ఎల్లో అంటే మీకు ఆ కోర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ థర్డ్ కలర్ వచ్చేసి గ్రీన్, గ్రీన్ అంటే మీకు ఆ కోర్స్ ఖచ్చితంగా అయితే వస్తుంది. సో ఇట్లాగా మీకు ఏ కాలేజ్ లో ఏ కోర్స్ వస్తుందని చెప్పేసి మీరు క్లియర్ గా అయితే తెలుసుకోవచ్చు. సో మీకు ఆర్డర్ నచ్చకపోయినట్లయితే మీరు ఆర్డర్ చేంజ్ చేసుకోవాలి అంటే సో సింపుల్ గా మీరు డ్రాగ్ చేసి మీ యొక్క ఆర్డర్ అయితే మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ మీ యొక్క ఆర్డర్ అంతా కూడా సెట్ అయిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ ని క్లిక్ చేసి మీరు ఆ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇంకా ఏంటి ఎలా చూస్తారు, సో మీకు ఏ కాలేజ్ లో ఏ కోర్స్ వస్తుంది తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే afterjee.com లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మీకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ లో పర్సంటైల్ లో యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ గురించి వెళ్లే ముందు సో జేఈ మెయిన్స్ కి ఎన్ఐటీస్ కి సేఫెస్ట్ ర్యాంక్స్ ఏంటి, అలాగే ఎన్ఐటీస్ కి ఎంతెంత ర్యాంక్ వరకు ఆ యొక్క ర్యాంక్ అయితే యాక్సెప్ట్ చేస్తాయి, అలాగే ట్రిపుల్ ఐటీస్ కి సేఫెస్ట్ ర్యాంక్ ఏంటి, అలాగే ట్రిపుల్ ఐటీస్ కి ఎంతెంత ర్యాంక్ కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ అయితే చూసుకుందాం. ఆ తర్వాత మీకు జేఈ మెయిన్స్ లో పర్సంటైల్ వచ్చినా సరే మీకు ఏమేమి యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి అని చెప్పేసి ఇప్పుడైతే చూసుకుందాం. సో ఫస్ట్ గా మనం ఎన్ఐటీస్ కి ఎంత సేఫెస్ట్ ర్యాంక్ ఉందనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో జనరల్ ర్యాంక్ కి సిశాప్ కి సేఫెస్ట్ ర్యాంక్ వచ్చేసి 65,000 నుండి 75,000 ర్యాంక్ మధ్యలో అయితే మీకు అయితే రావాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సిశాప్ కి సేఫెస్ట్ ర్యాంక్ వచ్చేసి 75K to 80K. అండ్ ఓబీసీ కేటగిరీకి సిశాప్ కి సేఫెస్ట్ ర్యాంక్ వచ్చేసి 80K to 85K. అండ్ ఎస్సీ కేటగిరీకి సిశాప్ కి సేఫెస్ట్ ర్యాంక్ వచ్చేసి 2 lakhs. అండ్ ఎస్టీ కేటగిరీకి సిశాప్ కి సేఫెస్ట్ ర్యాంక్ వచ్చేసి 3 lakhs. అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీకి సిశాప్ కి సేఫెస్ట్ ర్యాంక్ వచ్చేసి 9 to 10 lakhs. సో ఇది ఎన్ఐటీస్ కి కొన్ని సేఫెస్ట్ ర్యాంక్స్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం న్యూ ఎన్ఐటీస్ కి ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉందనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఎన్ఐటి మణిపూర్. సో ఎన్ఐటి మణిపూర్ కి సిశాప్ కి సివిల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 92K. అండ్ మెకానికల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 74K. అండ్ ఎన్ఐటి జలంధర్ కి సిశాప్ కి టెక్స్టైల్ ఇంజనీరింగ్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 64K. అండ్ బయోటెక్నాలజీకి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 59K. అండ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కి సిశాప్ కి బయోటెక్నాలజీకి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 75K. అండ్ సివిల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 68K. అండ్ ఎన్ఐటి అగర్తలాకి సిశాప్ కి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 93K. అండ్ కెమికల్ ఇంజనీరింగ్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 76K. అండ్ ఎన్ఐటి మిజోరాం కి సిశాప్ కి సివిల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 1,08,000 వరకు అయితే ఉంది. అండ్ మెకానికల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 1 lakh. అండ్ ఎన్ఐటి సిక్కిం కి సిశాప్ కి మెకానికల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 78K. అండ్ ట్రిబ్లీకి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 60K. అండ్ ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ కి సిశాప్ కి సివిల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 94K. అండ్ మెకానికల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 89K. అండ్ ఎన్ఐటి రాయ్పూర్ కి సిశాప్ కి బయోమెడికల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 86K. అండ్ మైనింగ్ కి ఆర్ బయోటెక్నాలజీకి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 69K. అండ్ ఎన్ఐటి నాగాలాండ్ కి సిశాప్ కి సివిల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 1,10,000.
అండ్ మెకానికల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 82K అండ్ ఎన్ఐటి శ్రీనగర్ కి సిశాప్ కి మెటలర్జికల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 1,20,000 అండ్ సివిల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 94K అండ్ ఎన్ఐటి మేఘాలయ కి సిశాప్ కి సివిల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 73K అండ్ మెకానికల్ కి 62K అండ్ ఎన్ఐటి ఉత్తరాఖండ్ కి సిశాప్ కి సివిల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 60K అండ్ మెకానికల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 53K. సో ఇప్పుడు వచ్చేసి IIITs కి సిశాప్ కి సేఫెస్ట్ ర్యాంక్స్ ఏంటో ఇప్పుడైతే చూసుకుందాం. సో జనరల్ కేటగిరీకి సిఎస్సికి ఏమో 60,000 అండ్ ఈసీకి వచ్చేసి 70,000 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సిఎస్సికి 65K నుండి 70K మధ్యలో రావాలి అండ్ ఈసీకి 70K నుండి 80K మధ్యలో అయితే రావాలి అండ్ ఓబీసీ కేటగిరీకి 70K నుండి 75K మధ్యలో అయితే రావాలి అండ్ ఈసీకి వచ్చేసి 80K నుండి 85K మధ్యలో అయితే రావాలి అండ్ ఎస్సీ కేటగిరీకి సిఎస్సికి వచ్చేసి 2 లాక్స్ అండ్ ఈసీకి వచ్చేసి 2.3 లాక్స్ మధ్యలో మీకు ర్యాంక్ అయితే రావాలి అండ్ ఎస్టీ కేటగిరీకి సిఎస్సికి వచ్చేసి 3 లాక్స్ అండ్ ఈసీకి వచ్చేసి 3.5 లాక్స్. సో ఈ మధ్యలో మీకు ర్యాంక్ వచ్చినట్లయితే మీకు కొంచెం సేఫ్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి IIITs కి సిశాప్ కి క్లోజింగ్ ర్యాంక్ ఎంతో ఇప్పుడైతే చూసుకుందాం. సో IIIT మణిపూర్ కి సిశాప్ కి ఈసీకి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 84K అండ్ సిఎస్సికి వచ్చేసి 71K అండ్ IIIT బాగల్పూర్ కి సిశాప్ కి మెకట్రానిక్స్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 79K అండ్ సిఎస్సికి వచ్చేసి 47K అండ్ IIIT అగర్తలాకి సిశాప్ కి సిఎస్సికి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 56K అండ్ IIIT ఉన్నాకి సిశాప్ కి ఈసీకి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 64K అండ్ ఐటీకి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 48K అండ్ IIIT డిఎం కర్నూల్ కి సిశాప్ కి మెకానికల్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 92K అండ్ ఈసీకి వచ్చేసి 58K అండ్ IIIT రాంచీకి సిశాప్ కి ఈసీకి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 59K అండ్ సిఎస్సికి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 40K అండ్ IIIT కళ్యాణికి సిశాప్ కి ఈసీకి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 94K అండ్ సిఎస్సికి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 47K అండ్ IIIT కొట్టాయంకి సిశాప్ కి ఈసీకి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 50K అండ్ సిఎస్సి ఇన్ సైబర్ సెక్యూరిటీకి 41K అండ్ IIIT దర్వాత్ కి సిశాప్ కి ఈసీకి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 55K అండ్ డేటా సైన్స్ అండ్ ఏఐకి 38K. సో ఇవి IIITs కి సిశాప్ కి క్లోజింగ్ ర్యాంక్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి జెఈ మెయిన్స్ ని బేస్ చేసుకొని అడ్మిషన్ ఇచ్చే కొన్ని టాప్ యూనివర్సిటీస్ అయితే ఇప్పుడైతే చూసుకుందాం. సో అందులో ఫస్ట్ యూనివర్సిటీ వచ్చేసి IIIT హైదరాబాద్ అండ్ సెకండ్ వచ్చేసి IIIT బెంగళూరు అండ్ థర్డ్ వచ్చేసి ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ ఫోర్త్ వచ్చేసి LNM ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఫిఫ్త్ వచ్చేసి థాపర్ యూనివర్సిటీ అండ్ సిక్స్త్ వచ్చేసి సస్త్రా యూనివర్సిటీ అండ్ సెవెంత్ వచ్చేసి JP ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇన్ కేస్ మీకు జై మెయిన్స్ ని బేస్ చేసుకుని యూనివర్సిటీస్ లో మీకు అడ్మిషన్ దొరికినట్లయితే కళ్ళు మూసుకొని మీరు అయితే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి జై మెయిన్స్ లో మీకు లో పర్సంటైల్ వచ్చినట్లయితే మీకు ఏమేమి యూనివర్సిటీస్ అడ్మిషన్ ఇస్తాయి అనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి అమృత విశ్వవిద్యాపీఠం కోయంబత్తూర్, UPES దెహ్రాదూన్, గ్రాఫిక్ కెరా యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, చండీగర్ యూనివర్సిటీ, గల్గోథియాస్ యూనివర్సిటీ, ఎమిటి యూనివర్సిటీ, బెనెట్ యూనివర్సిటీ, సవితా యూనివర్సిటీ అండ్ కళాశలింగం యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా మనకి జేఈ మెయిన్స్ లో మీకు లో పర్సంటైల్ వచ్చినా మీకు అడ్మిషన్ అయితే ఇస్తాయి. మీకు జేఈ మెయిన్స్ లో చాలా లో పర్సంటైల్ లో మీకు అడ్మిషన్ ఇచ్చే యూనివర్సిటీస్ నాకు ఇంకా ఫ్యూచర్ లేవన్నా తెలిసినట్లయితే నేను ఆ యొక్క లిస్ట్ కింద డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేస్తాను. సో మీరు డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే నేను ఒక 2 సజెషన్స్ అయితే ఇస్తాను. సో అందులో ఫస్ట్ వచ్చేసి మీరు వన్స్ ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీరు మీ యొక్క 100% ఇవ్వాలి. లైక్ మీ యొక్క 100% ఎఫర్ట్స్ మీ యొక్క స్టడీస్ లో మీరు పెట్టాలి. సో అట్లా అయితేనే యూనివర్సిటీస్ లో అడ్మిషన్ అయితే తీసుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి మీరు ఈ యొక్క ఫీ స్ట్రక్చర్స్ ని మీరు ఎఫోర్డ్ చేస్తేనే ఈ యూనివర్సిటీస్ లో మీరు అడ్మిషన్ తీసుకోండి. ఇన్ కేస్ మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని యూనివర్సిటీస్ లో మీ యొక్క గ్రాడ్యుయేషన్ చేస్తానంటే నేను మాత్రం దీనికైతే రికమెండ్ అయితే చేయను. సో మీరు ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ ని మీరు ఎఫోర్డ్ చేయగలుగుతాను అంటే మాత్రమే ఈ యొక్క యూనివర్సిటీస్ లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోండి. సో మీరు జేఈ మెయిన్స్ మార్క్స్ నుండే కాకుండా మీ యొక్క ప్లస్ టూ మార్క్స్ ని బేస్ చేసుకుని మేనేజ్మెంట్ కోటా ద్వారా కొన్ని యూనివర్సిటీస్ లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. లైక్ SRM యూనివర్సిటీ ఉంది అండ్ సత్యభామ యూనివర్సిటీ ఉంది. సో ఇట్లాగా వీటిలో మీరు మేనేజ్మెంట్ కోటా మీరు మనీ పే చేసి ఆ తర్వాత మీరు ఇందులో అడ్మిషన్ కూడా అయితే తీసుకోవచ్చు. కానీ పర్సనల్ గా నేనైతే దాన్ని అయితే రికమెండ్ చేయను. ఎందుకంటే మీరు 10 లాక్స్ మీరు మేనేజ్మెంట్ కోటా పెట్టి ఆ తర్వాత మీకు యావరేజ్ సాలరీ చూసుకున్నట్లయితే 3 లాక్స్ 4 లాక్స్ అయితే ఉంది. సో మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా సరే అది మీరు తీర్చడానికి చాలా ఇయర్స్ అయితే పడుతుంది. సో నేను మేనేజ్మెంట్ కోటాకైతే నేనైతే ఎంకరేజ్ చేయను. సో మీరు అంతంత ఫీ స్ట్రక్చర్ నేను పెట్టుకోలేను బ్రో. సో నాకు కొంచెం ఏదన్నా తక్కువలో ఉండేదట్టు అయితే చెప్పమంటే, సో మీరు మన యొక్క స్టేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి కదా, లైక్ APMSET కానీ లేకపోతే TSMSET ని బేస్ చేసుకొని అడ్మిషన్ ఇచ్చే కాలేజెస్ అయితే ఉన్నాయి. సో వీటిలో కూడా మనకి కొన్ని గవర్నమెంట్ అండ్ కొన్ని ప్రైవేట్ అయితే ఉన్నాయి. సో ఈ కాలేజెస్ లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో
సో ఈ కాలేజెస్ లో మీరు అడ్మిషన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క ఫీజు అనేది చాలా తగ్గుతుంది. సో కంపేర్ టు నేను ఏ యూనివర్సిటీస్ అయితే చెప్పానో సో వాటితో పోలిస్తే మనకి ఈ కాలేజెస్ లో అయితే ఫీ స్ట్రక్చర్ అనేది చాలా ఉంటుంది. అండ్ వీటిలో కూడా మనకి కొన్నిటిలో యావరేజ్ ప్యాకేజెస్ బాగానే ఉన్నాయి. సో మనకి 3 lakhs, 4 lakhs, 5 lakhs వరకు అయితే ఇక్కడ యావరేజ్ ప్యాకేజెస్ గా అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు ఆ వచ్చే కంపెనీస్ కనుక నచ్చకపోయినట్లయితే మీరు ఆఫ్ క్యాంపస్ కి వెళ్ళి మీరు ప్లేస్మెంట్స్ అయితే కొట్టుకోవచ్చు. సో ఆఫ్ క్యాంపస్ లో మనకి చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా భయ్య, మీరేంటి ఆఫ్ క్యాంపస్ రికమెండ్ చేస్తారని చెప్పేసి మీరు అడగొచ్చు. సో ఆఫ్ క్యాంపస్ లో కూడా మీ దగ్గర స్కిల్స్ ఉన్నట్లయితే సో మీరు మంచి జాబ్ తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు నేను ఐఐటీస్ కి ఎన్ఐటీస్ కి వెళ్ళాలని చెప్పేసి నాకు చిన్నప్పటి నుండి ఒక డ్రీమ్ ఉంది బ్రో అనుకుంటే మాత్రం మీరు గేట్ ఎగ్జామ్ రాసి మీ యొక్క ఎంటెక్ వచ్చేసి ఐఐటీస్ లో కానీ ఎన్ఐటీస్ లో కానీ అయితే చేయవచ్చు. సో ఇట్లాగా మీ యొక్క జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మీరు వేరియస్ యూనివర్సిటీస్ కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఆ యూనివర్సిటీస్ అంతంత ఫీజు నేను అఫోర్డ్ చేయలేను అనుకుంటే మాత్రం మీ యొక్క స్టేట్ కానీ లేకపోతే మీ యొక్క లోకల్ కాలేజెస్ లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.